हाई फ्रेंड्स वेलकम टू मई चैनल आई होप यू आर डूइंग वेल। ఈరోజు ఈ వీడియోలో యాదగిరిగుట్ట జిల్లాలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం। స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్న అతిపెద్ద దేవాలయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం। 1200 రూపాయల కోట్లతో ఈ ఆలయం నిర్మించగా అందులో గుడి నిర్మాణానికి 248 కోట్ల రూపాయలు అయ్యాయి। కాకతీయులు, పల్లవులు, చోళులు, విజయనగర రాజుల కాలానికి చెందిన ఆలయ నిర్మాణ శైలులను మేళవించి నిర్మించారు। గోపురాలు, విమానాలే కాదు, ఆలయం మొత్తం పూర్తిగా నల్లరాతితో నిర్మించారు। అలాగే ఇక్కడి చరిత్ర చూస్తే పురాణాల ప్రకారం త్రేతాయుగంలో ఇక్కడ యాద మహర్షి చేసిన ఘోర తపస్సును మెచ్చి లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు। యాద మహర్షి కోరిక మీద నరసింహస్వామి వెలిశాడు। పర్యాటకులు ప్రతిరోజు సగటున 5000 నుంచి 8000 మంది పూజలు, కళ్యాణాలు, అభిషేకాలు మొదలైన వాటి కోసం భారీగా యాదాద్రి ఆలయాన్ని సందర్శిస్తుంటారు। వారాంతాలు, పండుగ సెలవుల్లో ఈ సంఖ్య చాలా పెరుగుతుంది। అలాగే ఈ 600కు పైగా శిల్పాలు ఏర్పాటు చేశారు। 200 లక్షల టన్నులకు పైగా కృష్ణశిలను ఉపయోగించారు। తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎందరో శిల్పులు, స్థపతులు, పండితులు, ఆర్ట్ డైరెక్టర్స్, సివిల్ ఇంజనీర్లు, కార్మికులు 5 ఏళ్ల పాటు ఎంతో శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు। దశాబ్దాల కాలం పట్టి నిర్మాణాన్ని టెక్నాలజీ సాయంతో 5 ఏళ్లలోపే పూర్తి చేశారు। ఆలయంలో సౌకర్యాలు దాదాపు 1000 కాటేజీలు, సత్రాలు, VIP భవనాలు, అన్నదానశాల, కళ్యాణ కట్ట, హెలిప్యాడ్ ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పించారు। గుట్ట చుట్టూ ఉన్న గుట్టలపైన నిర్మాణాలు చేశారు। ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు। ఈ మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్న వారికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం। శ్రీ జ్వాల నరసింహ, యోగానంద నరసింహ, గండబేరుండ నరసింహ, శ్రీ లక్ష్మీ నరసింహ, శ్రీ ఉగ్ర నరసింహ స్వామిగా 5 రూపాల్లో ఆవిర్భవించిన స్వామివారిని దర్శించి తరిస్తారు। ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రమని వ్యవహరిస్తారు। ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలతో ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు 2016లో చేపట్టారు। ఈ నెల 28న మహాసంప్రోక్ష నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు। యాదాద్రిగుట్టకి ఎలా చేరుకోవాలి? ఇది హైదరాబాద్ వరంగల్ రహదారికి సమీపంలో ఉంటుంది। హైదరాబాద్, నల్గొండ, హన్మకొండ, వరంగల్ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది। అలాగే రైలు విషయానికి వస్తే సమీపంలో రాయగిరి రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగి ఆటో ద్వారా చేరుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।